హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. చూడండి, ఈరోజు మీకు మరో మొక్కని ఎలా నాటాలి, అది ఎక్కడ పెట్టుకుంటే బాగొస్తుందో చూపిస్తాను. మా ఇంటికి నేను తెచ్చుకుని నాటుకుంటున్నాను అనమాట. మా నర్సరీలో తెచ్చుకుని నాటడం వేరు, మా ఇంటికాడ చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో నాటుదామని ఒక 5-6 మొక్కలు తెచ్చాను. అవి ఏటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అవి ఎలా నేను ప్లాంటేషన్ చేస్తున్నాను కూడా మీకు చూపిస్తాను. వీడియోని కడదాక చూడండి. మీ అందరికీ కొంచెం కాబట్టి కొంచెమైనా ఉపయోగపడుతుంది వీడియో. వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరో మొక్కలు, కాగడాలు, పారిజాతం అన్నీ కూడా మా ఇంటి ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లోనే సెట్ చేశాను. నేను మొక్క పెట్టే పెట్టు, ఇంకో మొక్క పెట్టే నీ పెట్టు, అయిపోయింది పెట్టు. దా దా మొక్క నాటదండ. చూడండి, పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. ఇదే కాదు, మారేడు. ఇది 9 దాకలు మారేడు అనమాట. చూసారు, దీని మహాబిలవం అని కూడా అంటారు. చాలామందికి 3 ఆకులదే ఎక్కువ తెలుసు అనమాట. మారేడులో యాక బిలవం ఉంటుంది, 3 ఆకులది ఉంటుంది, 5 ఆకులది ఉంటుంది, 9 ఆకులది, 12 ఆకులది, అలా రకాలు ఉంటాయి అనమాట. పచ్చిమిరపకాయల్లో ఇలాంటి వెరైటీలు, అవి కూడా చూపిస్తాను మీకు 4 వెరైటీలు. చూడండి, మా దగ్గర ఒక పక్కనే కొంచెం మట్టి ఉందన్నమాట. దాంట్లో మా అమ్మ కొబ్బరి డొక్కలు గట్ట అన్నీ వేసేయడం వల్ల చిన్న చిన్న కొబ్బరి మొక్కలు మట్టి మొత్తం మిక్స్ అయిపోయింది. మా ఇంట్లో కుండీలో మట్టి మొక్క చచ్చిపోతే ఆ మట్టి కూడా పక్కన వేసి ఈ మట్టి ఆ మట్టి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి చూడండి, ఈ కొబ్బరి డొక్కలు పీచు ప్లస్ మట్టి కలిపి ఇక్కడ పెట్టాం. కొంచెం మొత్తం అవంతా తీసుకుని ఆల్రెడీ మా దగ్గర ఉన్న కుండీలో మట్టి చాలా రోజులు అయిందనమాట. ఆ మట్టిని కూడా తిరగవేస్తాను. చూడండి, అదిగో పక్కన ఉంది కదా మట్టి, అదిగో ఈ మట్టి ఆ మట్టి బాగా మిక్స్ చేస్తాను. చూస్తున్నాండి, ఇదే కాదు, ఇలాగా మొక్క చచ్చిపోయిన మట్టిలో బాగా పోషకాలన్నీ అయిపోయి ఉంటాయి. ఆ పోషకాలన్నీ మనం అందించాలన్నమాట ఆ మట్టికి. సారమంతా అయిపోయి ఉంటుంది ఆ మట్టిలో. అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను తెచ్చిన మొక్కలు వంకాయ, పచ్చిమిరకాయ. పచ్చిమిరకాయల్లో ఇది రెడ్ కలర్ వేలాడుతుంటాయి, ఇదేమో రెడ్ పైకి నిలబడుతుంటాయి. చూసారా, చాలా అందంగా ఉన్నాయి కదా. ఏదో మా ఇంటికాడ వాళ్ళు ఎప్పుడు చూడలేదు, కొంచెం డిఫరెంట్గా తెద్దామని తెచ్చాను. ఇవి కాగడాలు, గుత్తులు గుత్తులు కింద పోస్తూనే ఉంటాయి ఎప్పుడూని. మళ్ళా హైట్ పెరిగే కాగడాలు వేరు, ఇది వేరనమాట. ఇది పారిజాతం, కుండీలు వేసుకుని పారిజాతం. హైట్ ఎక్కువ పెరగదు, చిన్నప్పుడే పూలు వస్తాయి. చూసారు కదా, అప్పుడే పూలు వచ్చేసినాయి. ఇంకా పక్కన ఉసిరి చెట్టు, దేవదార వృక్షాలు కూడా వేసినమాట ఇంటి ముందు ఉంటే మంచిదని. ఇది చూడండి, చిన్న చిన్న గోలికెల్లా ఉన్నాయి కదా పచ్చిమిరకాయలు, చాలా కారం ఉంటాయంట. నేను ఎప్పుడూ చూడలేదు కానీ అమ్మ మీరు కూరలో కూడా వేసుకోవచ్చు, చాలా ఘాటు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. తర్వాత ఒకటి తిని ట్రై చేసి మీకు చెప్తాను అది ఎంత ఘాటు ఉంది, ఎలా ఉంది ఏంటనేది. ఇగోండి, ఈ చూడండి, కరెక్ట్గా 5x7 అడుగుల ప్లేస్లో మనం ఈ మొక్కలన్నీ నాటేసాం. నేను తెచ్చినవి ఒక 10 మొక్కల దాకా తెచ్చాను, దాన్ని ఎలా నాటలేటని ప్లాన్ చేస్తాను అనమాట. ఇదిగోండి మహాబిలవం, ఇది నేలలో నాటితే బాగా పెద్ద అయిపోతాయని ఇంకో 14 సైజు కుండీలో నాటదామని ప్లాన్ చేస్తున్నాను. ఇక ఈ మరం, ఈ చామంతి, ఇంక ఆల్రెడీ మొక్క చచ్చిపోయింది అందులో నాటేస్తాను. చూడండి, చామంతి ఇది ఫ్రీగా ఇచ్చాడు నాకు రైతు. అక్కడికి వెళ్ళాను, అన్ని పీకి పాడేస్తున్నాడు మొక్కలన్నీ. ఇది అమ్మ పట్టుకెళ్ళి కావాలితేనే ఇచ్చారన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తుండే మేము మొక్కలు ఎలా నాటుతాం ఏంటని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పాత మట్టిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి, కొత్త వారికి బాగా కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరవాన్ని ఒక మొక్కను తెచ్చుకుని 4-5 మొక్కలు ఎలా తయారు చేసుకోవచ్చు కూడా మీకు ఈ వీడియో చెప్తాను. చూస్తుండండి, మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా మట్టిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎరువులు కూడా కలుపుతాం, అది ఏంటనేది మీకు చూపిస్తాను అనమాట. ఇంక ఇది చూడండి, నేను 1 కేజీ 30 రూపాయలు పెట్టి డిఏపి తీసుకొచ్చాను. ఇంక ఇది 1 కేజీ 30 రూపాయలు అనమాట. 2 కుండీలకు సరిపడ మట్టిలో మనం కొంచెం లైట్గా వేసుకుంటే చాలు, ఒక గుప్పిడు డిఏపి వేసుకుంటే చాలు. డిఏపి అని అడిగితే ప్రతి ఎరువుల షాప్లో కూడా ఇస్తారు, 1 కేజీ 30 రూపాయలు మాత్రమే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. ఈ చామంతి మొక్క భూమి నుంచి కూడా ఒక పిల్లక వస్తుంది కదా, ఇది పీకి పడేస్తున్నారు. ఇంత అందమైన మొక్కను పీకి పడేయడం ఎందుకు, నాకు ఇస్తే నేను నాటుకుంటాను కదంటే పట్టుకుపో నీకు ఎన్ని కలుతాయని అంటున్నాడు. నాకు పట్టుకెళ్ళి ఓపిక లేక నేను ఒకటి తెచ్చుకున్నాను. చూడండి, ఇగో ఒక గుప్పుడు డిఏపిని, 2 కుండీలు సరిపడే దాంట్లో ఆల్రెడీ కొబ్బరి పీచు మట్టి కలిపింది, ఆ కుండీ మట్టి, ఇంకా ఎరువు.
ఈ ఎరువు వేయడం వల్ల ఆ మట్టిలో సారాన్ని తిరిగి పొందుతుంది. ఆ మట్టిలో మళ్ళీ రెడీ అయిపోయినట్టు మట్టి, మంచి ఎనర్జీ అయిన మట్టి తయారైపోయినట్టే. చూసారు కదా, లైట్గా ఒక చిన్న గుప్పుడు వేసాను. వీటిని ఇప్పుడు బాగా మనం కలపాలన్నమాట. ఇలా కూడా నాటుకోవచ్చు, మన డిఏపి పైన వేసుకోవచ్చు, మొక్క నాటేటప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలామందికి తెలియదు అనమాట. ప్లస్ డిఏపిని వాటర్లో కూడా కలిపి మనం చెట్టు కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి పద్ధతే. కానీ మొక్కకు ఏ టైంలో వేయాలి అన్నది మనకు కొంచెం తెలిసి ఉండాలి. మట్టి అంతా ఆరిపోయినప్పుడు మాత్రమే అలా వేసుకోవాలి మనం మొక్కలకి. చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి, ఎంత చిన్న ముక్కలు ఉన్నాయి పర్లేదు, ఈ పీచులు లాంటివి గట్ట. అది ఉండడం వల్ల ఎరువులు వాటర్ ఫ్రీగా వెళ్తుంటాయి, మొక్క ఎరువు కూడా ఫ్రీగా వెళ్తుంది. ప్లస్ మనం వాటర్ వేసినప్పుడు కింద నుంచి హోల్స్ నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంటాయి, అది కూడా మంచిది అనమాట. బాగా పెద్ద పెద్ద కొబ్బరి డొక్కలు లాంటివి పడేయకూడదు, చిన్న చిన్న పీసు ముక్కలు లాంటివి వేసుకోవచ్చు. ఇది చూడండి, వంకాయ చెట్టు చూసారు కదా, చాలా బాగుంది కదా వంకాయ. దాని పక్కనేమో కాగడాలు చూసారు కదా, కాగడ మొక్కలు కూడా చాలా పువ్వులతో ఉన్నాయి. చిన్న మొక్క కరెక్ట్గా ఒక జాన ఉంది అంతే, దానికే ఒక 20-30 పూలు ఉన్నాయి. ఇంకా పక్కన చిన్న మరవం కొమ్మ గుచ్చాను, అంటే ఇంకా పొడుగు గుచ్చాను, పైన ఏదో పురుగు తినేసింది. ఇంకో పక్క నుంచి చిగురులు వస్తాయి అనుకుంటా. ఇదిగో తులసి మొక్క, మా ఇంటి ముందు తులసి మొక్క లేదు, మా పెద్దమ్మ ఇంటి ముందు చెట్టు ఉంటే దాని లక్ష్మీ తులసి కృష్ణ తులసి కొమ్మలు కట్ చేసి తెచ్చి గుచ్చాను అనమాట. ఇంకో కింద పైన కుండీలో కూడా గుచ్చాను, అంటే మా పెద్దమ్మలు కూడా తెలియదు కొమ్మలు బతుకుతే. నన్ను అడుగుతున్నారు, బ్రతికితే పెద్దమ్మ మీ కాలు బ్రతికి చూపిస్తానని నేను సరదా గుచ్చి పెట్టాను అనమాట. ఇచ్చూడండి, ఈ మరవం ఎన్ని మొక్కలు తయారు చేసాను చూడండి. నేను ఇది రాజమండ్రిలో 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను మొక్కని, ఎంత బుషిగా ఉంది కదా. దీన్ని మేము మా నర్సరీకి తీసుకెళ్ళి మినిమం 50 రూపాయలు సేల్ చేస్తుంటాం. మా కుర్చీలు మరి చనిపోయిన మొక్కలు ఏమైనా ఉంటాయి కదా, మినిమం ఒకటి వచ్చి 50 రూపాయల దాకా సేల్ చేస్తాను. ఒకవేళ 80 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుర్చీని బట్టి సేల్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే మినిమం 50 రూపాయలు చాలు అనుకుని 50 చెప్తాను, 50కి ఇస్తాను. చూసారు కదా, ఇంక ఇలాగ ఇంత కరెక్ట్గా మన చూపుడు వేలంత కొమ్మల్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీకు చూపించాలని నేను సింపుల్గా 5 కొమ్మల్ని కట్ చేసి పెట్టాను. అది కూడా ఎప్పుడు మనం నాటుకుంటే 100% రిజల్ట్ వస్తుంది అంటే, జనవరి నెలలో డిసెంబర్ నెలలో నాటుకుంటే మనకు 100% రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే మనకు అప్పుడు చలికాలం స్టార్ట్ అయ్యే రోజులు కాబట్టి. ఇప్పుడు ఇది నేను నాటేది కూడా చలికాలంలోనే, ఇప్పుడు నేను నాటేది ఫిబ్రవరి, ఇప్పుడు కూడా ఇంకా చలి ఉంది, నెలవరు చివరి దాకా చలి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా కొమ్మలు నాటాలి అనుకుంటే ఈ కొమ్మే కాదు, తులసి కొమ్మలు కానీ, ఏ కొమ్మలు, మందారం కొమ్మలు కానీ, ఏవైనా సరే మీరు కొమ్మలు నాటాలనుకుంటే చలికాలంలో ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే 100% రిజల్ట్ వస్తుంది. ఇది ఏంటంటే మీకు సింపుల్ పద్ధతి, అంటే అంటుకట్టే పద్ధతిలో చాలా రకాలు ఉంటాయి. మీకు ఏంటంటే ఇంటికాడ అవన్నీ చేయలేరు కాబట్టి సింపుల్, కొమ్మ కట్ చేసామా గుచ్చామా, ఇలా అయితే మీకు అర్థమవుతుందని నేను ఇలా చెప్తుంటానమాట. చూడండి, చూసారు కదా, ఆ పిల్లలు ఇంచక ఆడుకుంటున్నారు మా మొక్కల దగ్గరికి నాటుదామని, అడవడి చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ కొంచెం చిన్న ప్లేస్ మిగిలింది, చిన్న చిన్న హోల్స్ పెట్టి చూడండి, చిన్న పుల్లతో చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ మరవం 5 కట్ చేశాను కదా, వాటిని ఇక్కడ నాటేస్తాను. చాలామందికి అసలు తెలీదు మరవం కొమ్మలతో బతుకుతుందా, తులసి మొక్క కొమ్మలతో బతుకుతుందా, మందారాలు కొమ్మలతో బతుకుతాయా, అసలు ఎలా బ్రతుకుతాయి ఏంటని చాలామందికి తెలీదు. మన మొక్కలను పెంచుకునే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, ఇది బ్రతుకుతుంది ఇది బ్రతుకుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారి అని ట్రై చేసి ఉంటారు కాబట్టి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, సింపుల్, మన కొమ్మ కట్ చేసాం, చిన్న హోల్ పెట్టాం, ఆ హోల్లో సగం వరకు కొమ్మను గుచ్చాం, గట్టిగా ఒత్తుకోవాలంతే కింద దాని మొదలు. అలాగే సింపుల్గా 5 హోల్స్ పెట్టాను, 5 హోల్స్లో కూడా 5 మొక్కలు 5 కొమ్మలు గుచ్చేస్తున్నాను. చూడండి సింపుల్గా అంతే, సగం వరకు మనం కట్ చేసిన వేలు అంత దాంట్లో సగం భూమిలో ఉండాలి, సగం పైన ఉండాలి కరెక్ట్గా. ఈ చలికాలంలో మనం వద్దు వద్దన్నా సరే ఏరు ఇంచుకు వచ్చేస్తుంది. ఇవి కొమ్మలు నాటేటప్పుడు కూడా ఎక్కువ ఎండ లేని ప్లేస్లో, చల్లగా ఉండే ప్లేస్లో నాటుకోవాలి. ఇవి ఆల్రెడీ ఇక్కడ మాకు పెద్ద చెట్టు పని చెట్టు ఉంటుంది, దాని కింద నాటుతున్నాను అన్నమాట. వీటిని ఎంత ఎండ కావాలో అంతే ఎండ వస్తుంటుంది, అంటే మూగెండ లాంటిది, ఎండ తగిలి తగలని ప్లేస్లో అనమాట. ఇది 4 రోజులు ఇలా కొంచెం డల్ అయిపోయినట్టు కనపడతాయి. మనం ఇలా నాటినప్పుడు కంగారు పడిపి పీగేయకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మొక్కలు పెంచుకోవాలి, ఓపిక ఎక్కువ. మళ్ళీ 10 రోజుల తర్వాత మనకి ఇవే మొక్కలు ఇగో ఇంత ఫ్రెష్గా తయారైపోతాయి,
అప్పుడు అబ్బా ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది మనకి, ఇంత బాగా తయారీ నేను నాటిన కొమ్మలని. ఇలా నాటిన తర్వాత లైట్గా ఒకసారి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఆ మట్టి అంతా డ్రై అయినప్పుడు మాత్రం వాటర్ వేయాలి. అంటే 2 డేస్ గ్యాప్ ఇచ్చి అదే మనం పెట్టిన క్లైమేట్ని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి చూసి వేసుకుంటూ ఉండాలి వాటరు. ఓకే, మరో నాటేసాం కదా, అలాగే ఇంక ఈ 2 కుండీల్లో మహాబిలవం, ఈ మరవం, ఇంక ఈ మరం మొక్కను కూడా నాటేద్దాం. పెద్ద కుండీలో మహాబిలవం నేలలో నాటమని అడిగాను, నేలలో నాటేద్దాం అనుకున్నాను కానీ ఆ రైతు అన్నాడు ఇది చాలా పెద్ద మొక్క అయిపోద్దమ్మా, మీరు కొంచెం కుండీలో వేసుకోండి అని చెప్పారు. అందుకని కుండీల్లో నాడదామని ఇది పెద్ద 14 సైజు దానికి. ఇంకా చామంతి అంటే నాది కూడా 1 కుండీ ఉంది, మరవం చామంతి ఇంకా ఇందులో వేసేస్తున్నాను. చూసారు కదా, మొక్కకి డ్యామేజ్ లేకుండా మనం మట్టి వేసేటప్పుడు మొక్క మీద కట్ట పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. మొక్క మధ్యలో స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి మనం మొక్క నాటేటప్పుడే. మొక్క మధ్యలో ఉందా, స్ట్రైట్గా ఉందా, వంకరగా ఉందా అన్నీ చూసుకుని మనం మొక్క నాటుకుంటే ఆ కుండీకి మొక్కకు కూడా అందంగా కనపడుతుంది. ఎవరైనా చూసినా సరే అబ్బా చాలా అందంగా ఉంది, చాలా మొక్కలు బాగా పెంచుతారు అనుకుంటారు ఎవరైనా సరే. మనం మొక్క నాటేటప్పుడే మళ్ళీ నాటిన తర్వాత తీసి నాటి మొక్కలు పాడే అవకాశాలు ఉంటాయి. మొక్క నాటేటప్పుడు 1-4 సార్లు చూసుకుని మొక్క స్ట్రైట్గా ఉందో చూసి నాటుకోండి, మిడిల్లో ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, అది మెయిన్ పాయింట్. ఇవి ఇలా నాటిన తర్వాత చూసారా, మేము నాటే కుండీలకి ఖచ్చితంగా పెద్ద పెద్ద హోల్స్ 3 నుంచి 10-12 దాకా ఉంటాయి హోల్స్. మీరు ఎప్పుడైనా సరే మినిమం 5 నుంచి 10 హోల్స్ ఉండే కుండీల్లో నాటుకోండి, మొక్కలు బాగా బ్రతుకుతుంటాయి అన్నమాట. చూడండి, మహాబలం నాటేసాం, మరో చామంతి కూడా నాటేసాం కుండీల్లో సింపుల్. మా దగ్గర ఉన్న పాత మట్టినే కలిపి దాంట్లో కొంచెం బలానికి ముందు వేసి సింపుల్గా నాటేసాను. నాటేసి దానికి ఫుల్ వాటరింగ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మొక్క నాటేటప్పుడు కుండీలో ప్రతి భాగం తడవాలి, అంటే మనం ఫుల్ వాటర్ వేయాలి. ఎక్కడ అనేది హెయిర్ అనేది ఉండకూడదు, ప్రతి ప్లేస్కి వాటర్ వెళ్ళిపోవాలి. చూడండి ఫుల్, మనం మొక్క నాటేటప్పుడు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. చూడండి మొత్తం మనం వేసిన జగ్గు ఫ్రీగా వెళ్ళిపోతుంది చూసారు కిందకే, అలా వెళ్ళిపోవాలి మొక్కలకి. అలా వెళ్ళిపోతేనే మొక్క ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళి మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇగో ఇలా వేసిన జగ్గు అలా భూలోకి అలా ఇంకిపోతున్నాయి. మెయిన్ పాయింట్ అందరికి తెలియవలసిన విషయం అండి, ఇప్పుడు వీటికి వాటర్ వేసాను కదా ఫుల్గా, మళ్ళీ ఎప్పుడు వేయాలి, ఆ మట్టి అంతా బాగా డ్రై అయిపోయినప్పుడు మళ్ళీ ఫుల్గా వేయాలి వాటర్. ఇప్పుడు ఎలా వేసినా ఫుల్గా అలా ఫుల్గా వేయాలన్నమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోండి ఈ మరవ మొక్కలకి ఇందాక వేసాం కదా, చూడండి లైట్గా వేసుకుంటుంటే సరిపోతుంది అనమాట. ఈ పారిజాతం మొక్క ఇది కుండీలు వేసుకుని పారిజాతం ఒక్కోటి 200 రూపాయల దాకా సేల్ చేస్తున్నాం మేము. ఇలాంటి విషయాలు కావాలంటే మన ఛానల్